నంద్యాలపట్నం భారతమాత గుడి వీధిలోని యోగ చైతన్య కేంద్రం నందు మే 5వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు 10 రోజుల పాటు 10 నుంచి 15 సంవత్సరాల వయసు గల విద్యార్థిని విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై రెసిడెన్షియల్ యోగ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు నంద్యాల యోగ కాన్షియస్ నెట్ ట్రస్ట్ రిపీట్ నంద్యాల యోగ కాన్షియస్నెస్ ట్రస్ట్ సెక్రటరీ దామోదర కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా దామోదర కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ క్యాంపు ద్వారా పిల్లలకు ఏకాగ్రత క్రమశిక్షణ వ్యక్తిత్వం పెంపొందించుకోవచ్చని తెలిపారు. ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకి, చుట్టుపక్కల గ్రామ ప్రాంత ప్రజలందరికీ కూడా యోగ చైతన్య సంస్థ నుంచి శుభాభినందనలు. సంస్థ గత 24 సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి యోగా కార్యక్రమాలతో ప్రజలకి, పిల్లలకి, పెద్దలకి, అందరికీ అనేక రకాల కార్యక్రమాలతో యోగ సేవ అందిస్తోంది. అలాగే ఈ సంవత్సరం మే 5వ తారీఖు నుంచి మే 14 వరకు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల బాలబాలికలకి వ్యక్తిత్వ వికాసాన్ని యోగా ద్వారా ఎలా పెంపొందించుకోవచ్చు, అలాగే వాళ్ళకి వాళ్ళ చదువుల్లో కానీ, వాళ్ళ గోల్స్లో కానీ, కెరీర్లో కానీ, ఈ మెమరీ సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఇలాంటి వాటిలన్నిటికీ కూడా పరిష్కారంగా యోగాను ఉపయోగించుకొని ఎలా అభివృద్ధి చెందవచ్చు, మనలో ఉండే చిన్న చిన్న లోపాలను తొలగించుకొని మన చక్కని విలుపోరు పెంపొందించుకోవడానికి, శారీరక దారుఢ్యం, శారీరక మానసిక స్థైర్యం, ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ లేకుండా చక్కగా ముందుకెళ్ళడం తగిన అవగాహన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ 10 రోజుల రెసిడెన్షియల్ తరగతుల్లో జరుగుతూ ఉంటాయి. అంటే 10 రోజులు పిల్లలు యోగా సెంటర్లో ఉంటూ అక్కడే ఆహారం తీసుకుంటూ, అక్కడే మన ఎక్స్పర్ట్స్ చెప్పేటువంటి మంచి మంచి విషయాలను తెలుసుకుంటూ అవగాహన కలిగించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కనుక అందరూ కూడా మీ పిల్లలకి అవకాశం ఉన్నంతవరకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, వేసవి సెలవుల్లో ఉంటుంది కనుక, ఎందుకంటే ప్రతి సంవత్సరం అందరికీ అవకాశం ఉండకపోవచ్చు, కనుక అవకాశం దొరికినప్పుడు పిల్లలకి ఈ మంచి విషయాన్ని తెలియజేసి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓం నమః. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే